ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల శ్రీ బుగ్గవరపు సత్యవతి కళ్యాణ మండపంలో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటిడిఎ శ్రీశైలం పీవో రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ గిరిజనులు సామాజికంగా ఆర్థికంగా విద్యావేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం అన్ని విధాల గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీడీ రీజనల్ మేనేజర్ పుష్పలత మాట్లాడుతూ గిరిజనులకు అన్ని విధాల ఆర్డీటీ తరపున సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలియజేశారు. వారికి జీవనోపాధి నిమిత్తం ఇస్తరాకులు తయారీ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అదేవిధంగా ప్రాజెక్టు అధికారి బి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం కింద 2400 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలియజేశారు. త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ చైతన్య మాట్లాడుతూ జీవనోపాధి పైన ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. మంత్రి మాట్లాడుతూ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ దోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడానికి మంజూరైనట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేష్ రెడ్డి, ఐటీడీఏపీఓ రవీంద్రారెడ్డి, జాయింట్ కలెక్టర్ చైతన్య, రీజనల్ మేనేజర్ ఆర్డీటీ పుష్పలత, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క మహోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ డాక్టర్ రవీనాథ్ రెడ్డి గారికి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గవర్నర్ శ్రీ చైతన్య గారు, ఐఏఎస్ వారికి, ఆర్డీఓ శేషారెడ్డి గారికి, ఆర్డీటీ మనందరికీ సుపరిచితం ఈ యొక్క సంస్థ, స్వచ్ఛంద సంస్థ, దానికి రీజనల్ డైరెక్టర్ శ్రీమతి పుష్పలత గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్టేట్ లెవెల్ ప్రివిలేజ్ కమిటీ సభ్యులు, ఎస్ఎల్పిసి సభ్యులకు, విటిటి సభ్యులకు, మహిళా సంఘాల ప్రతినిధులకు, మరి స్వచ్ఛత సంస్థల నుంచి చేసినటువంటి ప్రతినిధులకు, నరసింహారెడ్డి గారికి, బాబులమ్మ గారికి, కాళేశ్వర్ గారికి, ఇతర ప్రతినిధులకు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అడవి తల్లి బిడ్డలు, నా చెంచు సోదరి సోదరిమణులందరికీ, మరి ముఖ్యంగా పేరు పేరున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో మరి పాల్పంచుకున్నటువంటి పత్రికా విలేకరులకు, గ్రామ పెద్దలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ముందుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు సమీకంగా మీ అందరికీ చేతులు జోడించి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. చాలా సంతోషం, ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ కోవిడ్ మహమ్మారి మన దైనందిక జీవితాన్ని అత్తలాకుతలం చేస్తూ కార్యక్రమాలన్నింటినీ చిన్న భిన్నం చేస్తున్న పరిస్థితుల్లో కూడా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు అన్ని వాడుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలను చేసుకోవాలి. ఈ యొక్క మహమ్మారిని, కనపడని శత్రువుని ఏదో విధంగా
లోంగా తీసుకోవాలని చెప్పి